వేదిక ముందున్నటువంటి భావి భారత పౌరులు మన రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేయగల శక్తి ఉన్నటువంటి నా ప్రీతమ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఈ వయసులో మేము కాలేజీలో చదువుకోవాలి, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలి, మాకెందుకు ఈ ప్రోగ్రాము అనుకుని ఆలోచించేటటువంటి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. కానీ మీ అందరికీ ఓటు హక్కు ఉంది. నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నాను, మీ అందరికీ ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కును ఉపయోగించి మన రాష్ట్ర అభివృద్ధికి మీరు మీ సహాయం చేయవలసిన బాధ్యత ఉంది. అది మీరు ఓటు వేయచ్చు, మీ కుటుంబ సభ్యులు ఓటు వేయచ్చు. ఇటువంటి ప్రభుత్వం మనకు ఉండాలి, ఆ ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి అనే విషయాల పట్ల పూర్తి అవగాహన మీకు ఉండాలి. ఇందాక చెప్పారు రాజశేఖర్ గారు చెప్పారు ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టేటటువంటి ఆ ఖర్చు అంతా కూడా అది పూర్తిగా అభివృద్ధికి చెందింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని మించినటువంటి ఒక బిల్డింగ్ కట్టచ్చు, రోడ్డు వేయచ్చు, లేదనుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమం ఎడ్యుకేషన్ మీద మాత్రమే వస్తుంది. ఈవేళ ఎంతోమంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పనిచేస్తారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఐటీ ఫీల్డ్ మీద శ్రద్ధ తీసుకోకపోతే ఈవేళ మన భారతదేశం ఎక్కడ ఉంది సార్ ఆలోచించాలి. ఈవేళ భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటే, అభివృద్ధి చెందింది అంటే, మనం ఇతర ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే ఆనాడు రాజీవ్ గాంధీ తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం, ఐటీ వ్యవస్థను మన దేశంలో ప్రవేశపెట్టడం అనేది, దానికి పూర్తి ప్రోత్సాహం ఇవ్వడం అనేది ఈరోజు మన అందరి బతుకుదేవులకు కారణం ఒక ఐటీ మాత్రమే. ఈవేళ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఆల్మోస్ట్ ప్రతి ఇంటి నుండి కూడా ఇతర దేశాల్లో, విదేశాల్లో, అమెరికాలో ఉంటున్నారు. దీనికి అందరూ కూడా కారణం ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం. ఇక అసలు మనం ఎప్పుడూ ఊహించలేదు, కలగలలేదు, ఒక్క కార్పొరేట్ స్కూల్లో మాత్రమే ఒక మంచి బెంచి, మంచి కుర్చీ ఉండేది. కానీ ఈవేళ నాడు నేడు యొక్క కార్యక్రమంతో కార్పొరేట్ స్కూల్కి మించినటువంటి బెంచీలు, కుర్చీలు, మంచి సాక్స్, మంచి డ్రెస్, మంచి బ్యాగ్ ఉందంటే గత చరిత్రలో తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో గత ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇటువంటి అరేంజ్మెంట్ చేయలేదు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. క్యాబ్ ఏంటండి, బైజూస్ ఒప్పందం ఏంటండి, సిబిఎస్ఈ సిలబస్ ఏంటండి, ఐబీ కరికులం ఏంటండి, అన్ని ఇమేజ్ ఊహించగలిగమ్మా. పోనీ ఈ యొక్క సిబిఎస్ఈ సిలబస్ అనేది, ఐబీ కరికులం అనేది, ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మన రాష్ట్రాన్ని పక్కన పెడితే ఏ రాష్ట్రంలోనైనా ఉందా? మరి ఏ రాష్ట్రంలో లేదే. మరి దానికోసం పెట్టే ఖర్చు కూడా ఈవేళ మనం తప్పుగా భావిస్తే, ఓట్ల కోసమే అని భావిస్తే అది చాలా తప్పు అవుతుంది. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక ఇంజనీరింగ్ చేయాలంటే 35,000 మాత్రం ప్రభుత్వం ఇచ్చేది, మిగిలిన ఫీజు 70,000, 40,000, 80,000 ఉంటే మిగిలిన ఫీజు అంతా కూడా విద్యార్థి తండ్రి తల్లి కట్టుకునేవారు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పైసా కూడా విద్యార్థి పే చేయక్కర్లేదు.
ప్రతి పైసా కూడా, ప్రతి పైసా కూడా మీ మేనమామే కడతాడు, మీ దగ్గరే కడతాడు అని చెప్తే ఆ రోజు మనకు ప్రామిస్ చేశాడు. కానీ నమ్మలే, నేనైతే నమ్మలే. ఇది ఎలక్షన్ ప్రోపగాండా అని నేను అనుకున్నాను, కానీ అది ఈరోజు వాస్తవంగా జరుగుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే 70% ఫీజు ఫీచర్కి పూర్తిగా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. మరి ఇంత గొప్ప ఎంతమంది చదవగలరండి? 100,000 రూపాయల ఫీజు కట్టి ఇంజనీరింగ్ చేయాలంటే సాధ్యమైనదా? అంటే డబ్బు ఉన్నవాడికే తెలివితేటలు ఉంటాయా, డబ్బు లేని వాడికి తెలివితేటలు ఉండవా? సో అటువంటి జరిగి మన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులు కాబట్టి నేను దాని గురించే మాట్లాడుతున్నాను, ఎక్కువ మాట్లాడబోయి మిగిలినటువంటి అభివృద్ధి గురించి నేను మాట్లాడలే. నాకు బాగా గుర్తు, నేను నా పీజీ పాస్ అయిన తర్వాత బ్యాంక్ పర్సన్లకి గ్రూప్ వన్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళా. వెళ్ళినప్పుడు 3 ఇంటర్వ్యూస్లోనూ ఫెయిల్ అయ్యాను, సక్సెస్ కాలే. ఎంచేత కాలేదంటే బికాజ్ ఆ స్టైట్ తెలుగు మీడియం, ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు తెలుగు మీడియంలో పల్లెటూరులో చదువుకున్నా. ఒక నిక్కర్ వేసుకుని, ఒక చిన్న బ్యాగ్ వేసుకుని, తిరిగిపోయిన బ్యాగ్ వేసుకుని, ఒక ఖాళీ చొక్క వేసుకుని వెళ్ళినటువంటి ఆ వ్యక్తిని ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడలేక, ఇంటర్వ్యూ ఫేస్ చేయలేక నేను 3 సార్లు జాబ్ మిస్ అయ్యా. ఈవేళ అది ఆ విషయాన్ని మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రవేశపెట్టారంటే అది ఎంత క్రెడిబిలిటీ మీరు ఆలోచించండి. మీకు ఉండొచ్చు ఇంగ్లీష్ మీడియం, మీకు ఉండొచ్చు, కానీ మన ఇంట్లో పనిచేసేటటువంటి ఆ యొక్క కొడుకు కానీ, మన ఇంట్లో పనిచేసే కూలి వాళ్ళ కొడుకు కానీ ఇంగ్లీష్ మీడియం చదవగలరా? మరి ఈరోజు ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఈ ప్రభుత్వం మాత్రమే. నాకు నిన్ననే ఒక అమ్మాయి వచ్చి నమస్కారం పెట్టింది కాళ్ళకి, ఏమ్మా తల్లి ఎలా ఉన్నావన్న. తెలుసు నాకు అమ్మాయి ఏం చేయదంటే, నా దగ్గర మన హాస్టల్లో బాల కార్మికుడిగా పనిచేసేటువంటి వ్యక్తి, బాలు అనే వ్యక్తి, అతని పిల్ల ఈవేళ కోయంబత్తూరులో పనిచేస్తూ ఉంది. ఇంచుమించు 12 లక్షల రూపాయలు శాలరీ సంపాదించుకుంటుంది. కేవలం బాలు ఆ కుర్రవాడు కేవలం ఏంటంటే వర్కరు, ప్లేట్లు తీసుకుని సర్వీస్ చేసేటటువంటి కుర్రవాడి యొక్క కూతురు ఇవాళ 12 లక్షల రూపాయలు జీతం తెచ్చుకుంటుందంటే కేవలం డెఫినెట్గా మన ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యవస్థ మాత్రమే. ఇక మీకు మీ శక్తి కొలది ఇవాళ అవకాశం, ఫారిన్ ఎడ్యుకేషన్, ఒక అమెరికా వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్, మరి దానికి ఈవేళ టోఫెల్ అనేది మీకు ఎంతవరకు, టోఫెల్ మీకు ఎంతవరకు కోచింగ్ లేదు, ఉందా మనకి టోఫెల్ గురించి? లేదు. కానీ ఈవేళ చిన్నపిల్లలకు కూడా టోఫెల్ స్టార్ట్ చేయాలి, ప్రభుత్వ విద్యార్థులు కూడా అని చెప్పేసి నిర్ణయించుకునే నిర్ణయాన్ని మరి ఏమని పొగడాలో నాకు అర్థం కావట్లేదు. కానీ రియలీ హ్యాట్స్ ఆఫ్, ఐ సెల్యూట్ ద గవర్నమెంట్. ఒక్క తరం కనుక ఆ విధంగా మారినట్లయితే, ఒక ఫిన్లాండ్ లాగా ఇవాళ ఎక్కడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అద్భుతంగా ఉందో ఫిన్లాండ్ లాంటి కంట్రీలో, అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఇవ్వగలిగితే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వగలిగితే అభివృద్ధి 10 రెట్లు పెరుగుతుంది. సో అటువంటి విషయాల పట్ల మీరు మీ తల్లిదండ్రులకి డిస్కస్ చేయండి. ఇవాళ మనం కులం చూసి ఓటు వేయొద్దు, మతం చూసి ఓటు వేయొద్దు. ఏ రాష్ట్రం ఉంటే అభివృద్ధి చెందుతుంది, ఏ ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఏ ప్రభుత్వం అయితే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ విషయాలు ఆలోచించుకుని మనం మన భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని, రేపొద్దున మీ పిల్లలు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, ఇది ఈరోజు ఈ ఓపెన్ మైండ్ రాజశేఖర రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చదువుకున్నాడైనా,
లెక్చర్గా చేసాడైనా, గవర్నమెంట్లో ఉద్యోగం చేసాడైనా హ్యాపీగా మనలతో కూర్చొని ఆడుకోవచ్చు. బోలం పెనస్ వస్తుంది. కానీ ఆయనకున్న తప్పన ఏంటంటే ఓపెన్ మైండ్గా ఎటువంటి ప్రభుత్వం మీద వివక్షత లేకుండా ఏ ప్రభుత్వం బాగు వస్తు రావాలి, ఎవరికి మనం ఓటు వేయాలి, ఇందులో చల్లకొచ్చి ముందు ఎక్కర్లే. ఇది ఓపెన్గా మీ అందరికి కూడా నేను డిస్కస్ చేసి చర్చించేది. మీరు అనుకుని దాని ప్రకారం మీ మీ తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎవరికి ఓటు వేయాలో చెప్పండి, ఓటు వేయండి, ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురండి, మన రాష్ట్ర అభివృద్ధికి మనం సహకరిందాం అని చెప్పి తెలియచేసుకుంటూ, చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను.